नमस्ते, वेलकम टू रेड टीवी। नेन पद्मिनी, प्रस्तमंतो पाटु प्रमुख आध्यात्मिकवेत्त, वास्तु ज्योतिष पंडितुलु, भारती शंकरपीठं व्यवस्थापकुलु, वेद स्मार्त ज्योतिष आगम धर्मशास्त्र प्रतिष्ठांत पंडितवर्युलु, ब्रह्मश्री अन्नवरपु तिरुपतिमूर्ति अवधानी गुरु गारु मनतो पाटु उन्नारु, मात्लाडदां। नमस्कारं अंडि। ఓం అరుణాచలేశ్వరాయ నమః। బాగుందండి, అరుణాచలం వెళ్ళొచ్చినప్పటి నుంచి మీరు అరుణాచలేశ్వరాయ నమః అంటేమే కాకుండా ఎవరు ఫోన్ చేసినా ముందు అరుణాచలేశ్వరాయ నమః అన్న తర్వాత మాట్లాడమని కూడా మా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది। సెంటిమెంట్ కదండి, సెంటిమెంట్ అనుకోవడం అనేది సెంటిమెంట్గా ఏ పని చేయను, మనసుకి అనిపిస్తేనే చేస్తాను, ప్రేమతో చేస్తున్నారు। సెంటిమెంట్ అనిపిస్తే అసలు ఏది చేయను నేను। అసలు అద్భుతం, మేము కూడా దాన్ని అలవర్చుకుంటాం, బాగుంది। అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది। ఇప్పుడు చిన్నదేవ స్వామివారి భక్తులందరూ కూడా జై శ్రీమన్నారాయణ అంటారు, జై శ్రీమన్నారాయణ। మైసూర్ భక్తులందరూ కూడా జై గురుదత్త అంటారు, కొంతమంది జై శ్రీరామ్ అంటారు, జై శ్రీరామ్। నేను కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా వాళ్ళందరికీ చెప్పి ఎవరు ఫోన్ చేసినా ఓం అరుణాచలేశ్వరాయ నమః అన్న తర్వాత భారతీయ శంకరపీఠం మాట్లాడండి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసా। ప్రతి ఒక్క మనిషిలోనూ కూడా ఒక భక్తి తత్వం ఏదో ఒక రకంగా ఈ హలో అనేటువంటి పదం మానిపించాలి, భక్తి తత్వాన్ని ఏదో ఒక రకంగా పెంపొందించాలని చెప్పి చిన్న ఆశ। అయితే ఈ అరుణాచలం విషయంలోనే మీరు పోయిన ఎపిసోడ్స్లో చెప్పారు, కొంతమంది సాధువులు మీకు కనిపించి దీక్షా విధానం గురించి ఒకటి చెప్పాను, మంత్రాలు కూడా ఇచ్చారు అని అనుకుంటున్నాను, అది ప్రేక్షకులకు ఏమైనా చెప్తారా? చెప్పాలమ్మా, కంపల్సరీ చెప్పి తీరవలసిందే। అంటే నా కోసం చెప్పలేదమ్మా, నా ఒక్కడి కోసం చెబితే అది వేరే విషయం, వారు చెప్పింది కూడా ఇక్కడ కేవలం మనకు కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఆ సాధువు చెప్పారు నాకు। ఆ దేవాలయంలో ఎంతమందికి అక్కడ అడుగుపెట్టిన ప్రతి మనిషికి కూడా ఎంత ఎటువంటి అనుభవాలు జరిగినాయి, ఎంత అద్భుతాలు చూశారు, ఆ పసిపిల్లవాడి విషయం ఎంత అద్భుతం చూశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ మార్గశిర శుద్ధ దశమి నుండి డిసెంబర్ 22 వరకు 2023 ప్రత్యేకంగా 52 వారాలు అంటే ఒక సంవత్సరం పాటు భానువార మహామంత్ర దీక్ష చెప్పారమ్మ। అంటే ఏమన్నారంటే, మీరు నేను వాళ్ళు వీళ్ళు ఎవరైనా కావచ్చుగాక, ఆదివారం ఉదయం మనకు తిలాది అష్టధాన్యాలు అని ఉంటాయమ్మా, అష్టధాన్యాలు 8 రకాల ధాన్యాలు, అవి నువ్వులతో కలుపుకుంటే 8 రకాల ధాన్యాలు మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుంటాయి, తిలాది అష్టధాన్యాలు అంటే దొరుకుతాయి, నవధాన్యాలు కదండి, నవధాన్యాలు కాదు తిలాది, నేను ఆ పేర్లన్నీ ఇస్తాను, తిలాది అష్టధాన్యాలు। ఆ తిలాది అష్టధాన్యాలు అన్ని ఆదివారం రోజునాడు ఉదయము 441 ఒత్తులతో, అంటే ఈ ఒక తిలాది అష్టధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అష్టధాన్యాలని కూడా ఒక క్లాత్లో వేసి శుభ్రంగా రౌండ్ తిప్పి పురి తిప్పి ఒత్తులాగా చేసుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో ఒక రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం అంటే శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం నానబెట్టి ఆదివారం రోజునాడు ఆ 441 ఒత్తులతోటి దీపారాధన చేసుకొని స్వామివారికి మహామంగళహారతి ఇచ్చి అగ్నిహోత్రంలో వేసేసేసి అక్కడ 360 కలశాలతో ప్రతి ఆదివారం అభిషేకం చేయమన్నారమ్మా ఈశ్వరుడికి। సామాన్యులకు ఎలాగండి సాధ్యం ఇది? సామాన్యులు ఎన్నదమ్మా, అదే చెప్తున్నాను, 360 కలశాలతోటి దాని తగ్గా మంత్రాలు చెప్పారు, ఈ మంత్రం ఇలా ఉపయోగిస్తుంది, ఈ మంత్రం ఇలా ఉపయోగిస్తుందని। ఆ అభిషేకం చేసిన తర్వాత చివరి అభిషేకానికి ఇక్కడ ఏదైతే మనం మహారతి చంద్ర అగ్నిహోత్రంలో వేస్తామో ఆ ఒక్క అష్టధాన్య భస్మంతో చివరి అభిషేకం చేయమన్నారమ్మా। అది అసలు ఎందుకు ఏమిటి అంటే అన్నీ అడగకూడదు కానీ అడిగాను, ఇంకొండి వచ్చారు, ప్రపంచంలో అన్నిట్లకి చివరికి మిగిలేది భస్మమే, ఆ భస్మాన్నే ఈశ్వరుడు పెట్టుకుంటాడు, అంతేకాకుండా ఈశ్వరుడు ప్రసాదం అంటే భస్మమే, ఇందాక శ్లోకం చెప్పుకున్నాం మంత్రం, విభూతిర్భూతిరైశ్వర్యమణిమ అధికమిష్టథ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశత్వం చాష్టసిద్ధయ అని చెప్పి ఆ భస్మాభిషేకం చేసుకుంటూ మిగిలిన భస్మాన్ని ప్రసాదంగా తీసుకొని ప్రతిరోజు ఆ భస్మాన్ని ఇదే మంత్రం చెప్పుకొని చక్కగా నుదుటిని పెట్టుకోగలిగితే వారికి ఎలాంటి యోగ లక్షణాలు వస్తాయంటే ఆయన చెప్పారమ్మా, ఈ ఒక్క అష్టధాన్యాలతోటి దీపారాధన చేయటం వలన అష్టధాన్యాలని కూడా క్లాత్లో వేసి 441 దీపంతో హారతిచ్చి అగ్నిహోత్రం వేయటం వలన ప్రాణహాని ఉండదు, అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం వలన తేజస్సంపన్నం, ఒక రకమైన తేజస్సు మొహంలో, ఈ పెయింట్లు అవన్నీ వేసుకోకుండా ముఖానికి ఇవన్నీ రాసుకుంటారు కదమ్మా, అవన్నీ లేకుండానే ఒక అద్భుతమైన తేజస్సు కాంతివంతంగా ఉంటుంది। అలాగే ఈశ్వరుడికి ఆరాధన చేయటం వలన ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు ఐశ్వర్యం అనేటువంటి ఆయన వర్షంలా కురిపిస్తూ ఉంటాడు, అలాగే ఎలాంటి విఘ్నాలు రాకుండా గణపతి అనుగ్రహం, అంతేకాకుండా
నిత్య యౌవన సౌమంగళ్యంగా ఉండేటువంటి అమ్మవారి యొక్క సోమసూత్రం అమ్మవారే కదా అమ్మవారి అనుగ్రహం ఇవన్నీ కాకుండా ఆరోది షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సంతానానికి ఇబ్బంది లేకుండా ఆదివారం ఆరోగ్యం భాస్కరాదిచ్చేదు ఆ భాస్కరుడి యొక్క అనుగ్రహం వలన చక్కటి ఆరోగ్యము తర్వాత విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన సిరి సంపద ఈ ఎనిమిది కూడా అష్టసిద్ధులుగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పరమేశ్వరుడు ధారపోస్తాడు ఇది 52 వారాల దీక్ష అయితే ఆయన నాకు చెప్పిన పెట్టినటువంటి పరమ పరీక్ష ఏమిటంటే అమ్మా పరీక్ష కాదు అది నగ్గాలి ఈ ఒక్క సంవత్సరం పాటు ఆ ఒక్క విధానాలను అనుసరించడం మినహాయిస్తే ఏ ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా ఒక ఆరాధన చేయొద్దని చెప్పారు అంటే నా నిత్యానుష్ఠానాన్ని కొన్ని మంత్రాలు ఇచ్చారు అవి అక్షర లక్ష పూర్తి చేయమని చెప్పారు అవి చేసుకుంటూ అక్కడ సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం మినహాయిస్తే ఒక మనిషికి ఒంట్లో బాగాలేదని ఒక మనిషికి గ్రహస్థితి బాగాలేదని మాత్రం ఎవరికీ కూడా వ్యక్తిగతంగా ఏ ఒక్క కర్తవ్యాలు చేయవద్దు అని చెప్పన్నారు మాట ఇచ్చేశానమ్మా చేయను అని చెప్పి మాట ఇచ్చేశాను ఆలయంలో కూర్చుని అక్కడ చేయవలసిన విధానాలను అనుసరించడం మినహాయిస్తే ఎవరికి కూడా ఎలాంటి కర్తవ్యం సంవత్సర కాలం పాటు చేయను అన్నా ఆయన అప్పుడే నువ్వు మాట ఇవ్వవద్దయ్యా తర్వాత ఇంకొకటి ఉంది అన్నారు ఏమిటి అన్న 2023 డిసెంబర్ 22 అంటే మార్గశిరశుద్ధ దశమి పూర్తయిన తర్వాత సంవత్సర కాలము అరుణాచలం వచ్చి 40 రోజులు భిక్ష ఎత్తుకొని జీవించమన్నారు ఏం చెప్పారండి అరుణాచలం వచ్చి ఈ సాధువులు ఎలా అయితే ఉన్నారో అలానే కాషాయ వస్త్రం వేసుకొని 40 రోజులు భిక్షం ఎత్తుకొని భవతీ భిక్షాం దేహం చెప్పి ఏది వస్తే దాంతో వంట చేసుకొని ఇంకొక సాధువుకి పెట్టి నువ్వు భోజనించి ఆ 40 రోజులు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి గిరిప్రదక్షిణ చేయి 42 రోజులు 124 126 ప్రదక్షిణలు చెప్పారమ్మా మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు చెప్పి అదే మాట కొన్ని కొన్ని దీక్షా నియమాలు తీసుకుంటావు కదా అంటే నాకు నేనే అవాక్కయ్యానమ్మ నేను అన్న వెంటనే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదండి అంటే ఆయన నువ్వు కాష్ట దీక్ష చేస్తూ ఉంటావు అంటే కాష్ట దీక్ష అంటే నెలలో ఒకరోజు సమయం తీసుకొని ఆ ఒక్కరోజు సూర్యాస్తమం సూర్యోదయం చూడండి ఆ గదిలో తలపేసుకుని కూర్చుంటాను బయటికి రాను ఇవాళ ఉదయం స్నానం చేసి గదిలోకి వెళ్తే రేపు ఉదయం గది నుంచి బయటకు వస్తా సూర్యాస్తం సూర్యోదయం మనకు తెలియకుండా చలనం లేకుండా అలానే ఉంటా ప్రతి నెల ఒక్కరోజు చేస్తున్నావు కదా అంటే చేస్తున్నాను అన్న నాకు అసలు అడుగుతుంటే సమాధానం చెప్తున్నా కానీ ఇవన్నీ ఆయనకి ఎలా తెలిసినా అర్థం కాల అంటే సాక్షాత్ ఈశ్వరుడే మరి ఎవరికి తెలుస్తాయండి విషయాలు నేనింటో ఏం చేస్తున్నాను అవునండి అన్న అప్పుడప్పుడు 27 రోజులు మంత్రదీక్ష పెట్టుకుంటుంటారు కదండి అవునన్నా అప్పుడు మరి గృహస్థాశ్రమంలోనే కదా అంటే అవును అన్న తేడా ఏముంది ఎప్పుడు దీక్ష తీసుకుంటూనే ఉన్నావు కదా ఇక్కడికి వచ్చి చేసుకోమన్నా అక్కడ చేసుకునేది ఇక్కడ వచ్చి చేయమంటాను నేను ఆ 41 రోజు కూడా పూర్తిగా కూడా బ్రహ్మచర్య వ్రత నియమాన్ని అనుసరించి సాధువులాగా కాషాయ వస్త్రం ధరించి భిక్షాటన చేసి భవతీ భిక్షాందేహంకుంటూ భిక్షాటన చేస్తూ వంట చేసుకొని ఎవరికైనా సాధువుకి పెట్టి నువ్వు భోజనించి ఏం చెప్పారు 42 రోజులు అలా కనుక చేసినట్లయితే ఈ 42 రోజులలో ఖచ్చితంగా ఒకరోజు సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి నీ చేత భోజనం చేసుకుని వెళ్తాడయ్యా ఇది చాలామంది ఎంతో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి 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 విఫలమయ్యారట చేసేస్తానని మాత్రం నాకు మాట ఇవ్వకు ప్రయత్నం చేస్తానని మాట ఇవ్వయ్యా అన్నారు ఏం చెప్పారు అలా ప్రయత్నం అయితే చేస్తానని చెప్పానండి ఇప్పుడు 100 మందికి మనం చెబుతున్నాం మనకు ఒక మనిషి చెప్పారంటే మనం ఆచరిస్తేనే మనం చెప్పేది ఎవరిని ఆచరిస్తారు నువ్వు చెప్పేవి లేవైనా నేను చేయకపోతే నేను చెప్తే ఎవరు చేస్తారు అంటే గురుతుల్యంగా పరమ గురువు పరమేష్ఠి గురు అని చెప్పి గురు పరంపరగా రావాలి ఏదైనా నా పై వాళ్ళ మాట నేను విన్నుంట నా మాట ఎవరు వినరు కదా ఉంటా ప్రయత్నం అయితే చేస్తాను మార్గశిరశుద్ధ దశమి 2023 నవంబర్ 22 అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి 40 రోజులు భిక్షాటన చేసి జీవించడానికి ప్రయత్నం చేస్తాను అథవా ఒకవేళ కనుక నాకు భిక్షం లభింపకపోతే నేనేం చెయ్యాలి అడిగేశా అడిగితే ఆ రోజు సాధువులకి భోజనాలు పెడుతూ ఉంటారు ఎక్కడెవరు భోజనాలు పెడితే సాధువులు మధ్యలో వాళ్ళతో పాటు నువ్వు అక్కడికి భోజనం చేయి నేను విడిగా ఉంటాను నాకు విడిగా పెట్టాలనేటువంటిది నువ్వు మర్చిపో సాధువులలో ఒక సాధువు నువ్వు కూడా భిక్షాటం చేసే వ్యక్తిలో నువ్వు కూడా ఒక భిక్షాటం చేసేవాడివి అందరూ కనుక భోజనాలు పెడుతూ ఉంటారు ఆ భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళ మధ్యలో వెళ్ళి నువ్వు కూడా కూర్చొని భోజనం చేయి వికార భావం మనసులోకి రానివ్వకు
పరమేశ్వరుడు తో కలిసి నేను భోజనం చేస్తున్నాను అనుకో క్షేత్రంలో అలానే భోజనం చేసుకో వాళ్ళందరూ ఏం చేస్తారు వచ్చి అని చెప్పి ద్వాదశి రోజున అక్కడ సాధువులందరికీ ప్రత్యేకంగా భోజనాలు చేస్తారట ఈ సంవత్సర కాలంలో 24 ద్వాదశులు వస్తాయి 24 ద్వాదశులలో నీకు ఎన్ని ద్వాదశులు కుదిరితే అన్ని ద్వాదశులు వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే ప్రయత్నం చేయన్నారు ఎలా పెట్టాలండి అన్న ఒకసారి భోజనం పెడితే ఎంత 10,000 ఎంత తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు అందర్ని కూర్చోబెట్టి వరుసగా భోజనం పెడతారు వచ్చి పెట్టు లేదా ఎవరికి ఏదైనా పంపించు ఆ పెట్టే ప్రయత్నం చేసి సంవత్సర కాలం పాటు ఆ తర్వాత ఇక్కడ కూర్చొని భిక్ష చేసి అంటే భిక్షాటన చేసి భిక్ష చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తీసుకొని అరుణాచల గిరి ప్రదక్షిణ యొక్క ఫలితాన్ని అప్పుడు పూర్తిగా నువ్వు పొందుతావయ్యా అది చెయ్యాలన్నారు నిజంగా అనుకున్నాను చేస్తానో లేదో నాకైతే తెలియదు కానీ అమ్మా భగవంతుడా ఇది చేస్తానో లేదో తెలియదు కానీ ఇంతటి విషయాన్ని నాకు తెలియజేశావు కాబట్టి చేయలేకపోతే మాత్రం నన్ను తీసుకువెళ్ళిపోను కోరుకున్నా ఎందువల్లనంటే చేయలేకపోయానే ఒక బాధ మనసులో ఉంటూ ఉంటుంది వాస్తవం చేయలేకపోవడం పెద్ద కష్టం కదండి చాలా తేలికైన విషయం త్రిసంధ్యలు గిరిప్రదక్షిణ సాధ్యమేనా అంటారా సాధ్యమే అది కూడా అడిగా అంటే ఏ సమయంలో చేయాలంటే 6:30 7:00 చేయొచ్చని అడిగా బంతి పడవకుండా బంతి తిరగకుండా బంతి వెళ్ళకుండా ప్రదక్షిణ చేసుకో అన్నారు వెంటనే నాకు అది గుర్తొచ్చింది అంటే సూర్యోదయం కాకుండా మొదలు పెట్టాలి నడినెత్తి మించి తిరగకుండా మొదలు పెట్టాలి తిరిగి సాయంత్రం వెళ్ళిపోయే ముందు అంటే అక్కడ విషయం ఏంటంటే 3 ప్రదక్షిణాలు కంటిన్యూగా చేయాలి ఇంకెప్పుడు మరి భిక్షాటన ఎప్పుడు చేస్తారు సాధువులకు ఎప్పుడు ఆ ప్రదక్షిణ చేస్తూ భిక్షాటన చేసుకోమన్నారు అక్కడ అష్టలింగాలు ఉన్నాయి అష్టలింగాన్ని దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తూ భిక్షాటన చేస్తూ అస్తమానం నీకు 3 ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వంట చేసుకోమన్నారు నక్షత్ర దర్శనం అయిన తర్వాత చేసుకోలేకపోతే కనుక అక్కడ అందరితో కలిసి భోజనం చేయి భిక్ష అలానే చేయి అలానే నేను రూమ్ తీసుకుంటూ రూమ్లో పడుకుంటాను కాకుండా వీళ్ళందరూ ఎక్కడ పడుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అన్ని రోజులు కూడా అక్కడ నువ్వు సాధువే భిక్షార్థం వచ్చావు అలానే ఉండమని చెప్పి చెప్పారు ఆ అనుమతి మాత్రం ఆ ఆజ్ఞ ఆ ఒక అనుగ్రహాన్ని నాకు మీరు ఇస్తే మాత్రం నేను ఉండగలుగుతాను నేను ఉంటానని మాత్రం నేను చెప్పనంటే చెప్పద్దు అన్నారు చేస్తానని చెప్పి చేయలేకపోతే దాని యొక్క దోషం కుటుంబ మొత్తానికి ఆపాదిస్తుంది కాబట్టి చేస్తానని చెప్పి నేను చెప్పనండి చేసేటువంటి భాగ్యాన్ని కూడా మీరే నాకు ప్రసాదించిందని చెప్పి చెప్పాను ఇది మాత్రం నాకు అరుణాచలంలో ఖచ్చితంగా పౌర్ణమి రోజున నా పుట్టినరోజునాడే వెళ్ళానమ్మా 38 సంవత్సరాలు నిండి 39వ సంవత్సరం అడుగుపెట్టేటువంటి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి పరిపూర్ణమైన అనుగ్రహంగా నేనైతే దీన్ని తీసుకున్నాను ఎంతమందికి లభ్యమవుతుందో ఇలాంటి అనుగ్రహం నాకైతే తెలియదు కానీ అమ్మా నాకు భగవంతుడు సాక్షాత్కరించి ఈ అనుగ్రహం నాకు ఇచ్చాడు అంటే ఏమిటి అంటే మనం ఏదైనా ఒక క్రతువు చెయ్యాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలి అటువంటిది చెయ్యమని ఆయనే అనుగ్రహం ఇచ్చిన తర్వాత మనం వెనక్కి అడుగు వేయవద్దు అంటే మనం చేసేటువంటి అర్హత ఉంటేనే మనకు చెప్పాడు అంతే ఆయన అనేటువంటి భాగ్యం అనే అంటే ఆ ఆనందాన్ని ఆ భాగ్యాన్ని మాత్రం నేను చాలా తీసుకున్నానమ్మా ఆ అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పటి నుంచి కూడా నాకు తెలియని ఒక ఆనందంలో అయితే అలా మునిగి మునిగి తేలుతున్నా అది ఇంత అని అయితే నేను చెప్పుకోలేను ఎంత చెప్పుకున్నా తనివి తీరదు అరుణాచల గిరి ప్రదక్షిణలో అడుగు అడుగు గురించి చెప్పుకోవచ్చమ్మా అడుగు అడుగు గురించి చెప్పుకోవచ్చు మోక్షగుండం అని ఉందన్న అక్కడ అందులో నుంచి వెళ్ళాము బయటకు వచ్చాము అడుగు అడుగు గురించి కూడా ఒక 6 రోజులు మనం చెప్పుకోవచ్చమ్మా ఒక విషయం గురించి అంటే ఈ జన్మ అనేటువంటిది అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి కానీ అరుణాచలం గురించి కానీ మనం చెప్పుకోవాలనుకుంటే ఈ జన్మ నాకైతే చాలదు అనేటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా ఖచ్చితంగా ఈశ్వరుడు ప్రతి ఒక్క మనిషికి కూడా సాక్షాత్కరిస్తాడు మనం అది తెలుసుకోవటమే కష్టము అక్కడ దాదాపుగా భిక్ష చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే భిక్షార్థం వచ్చిన వాళ్ళ సాధువులందరూ కూడా చాలామందిని నేను అక్కడ కొంతమంది ఇందాక కూడా చెప్పే ఒక విషయంలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళతో కొంతసేపు మాట్లాడారని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అతను ఎండి ఇటువంటి మహామహులందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అన్నీ త్యజించి ముక్తి కోసం మోక్షం కోసం శివ సాక్షాత్కారం కోసం అన్నీ వాళ్ళకి అప్పచెప్పి వచ్చి ఉన్నారు నాకైతే ఒక సినిమా గుర్తొచ్చిందండి భిక్షగాడో బిచ్చగాడో ఒకటి వచ్చింది అందులో వాళ్ళ అమ్మగారి కోసం ఆయన భిక్షాటన చేశారు అదే గుర్తొచ్చింది అక్కడ చూస్తే నాకు ఇవి అంటే ఎక్కడా కూడా సినిమాల్లో చూపించేవన్నీ కూడా నిజ జీవితాల్లో జరిగేటువంటివే దాదాపుగా ఒక నాటక రంగంలో సినిమాల్లో చూపిస్తున్నారు మినహాయిస్తే నిజ జీవితం కానిది ఏదీ లేదు అనేటువంటిది మాత్రం నాకు
అర్థమైందమ్మా. అద్భుతం అండి. అసలు ఎలా వర్ణించాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మరి అది వాళ్ళు చెప్పినటువంటి క్రతువు ఏదైతే ఉందో అది సార్థకం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రతి ఒక్క మనిషి కూడా 52 వారాలు. ఇందులో ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా సప్తభానువాసరం ఎవరైనా సరే మొదలుపెట్టి చేయించుకోవాలి అనుకుంటే 7 వారాలు కంటిన్యూగా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఓపికంటే ముందుకొస్తారు లేదంటే లేదు వాళ్ళకి ఆ ఫలితం చూస్తారు ముందుకొస్తారు లేదంటే లేదు మినిమం ఎవరైనా కనుక మొదలు పెడితే 7 వారాలు ఒక్కొక్కరికి సంకల్పం చేసి ప్రారంభం చేయ ఎవరు రాలేదు నువ్వు చేసుకో నీకు ఎలా మొదలుపెట్టి చేయించాలో నేను చేయించుకుంటున్నారు అలానే అద్భుతాలు కూడా జరిగినాయమ్మ యాగశాలలో యాగశాల నిర్మించాలి ఎలా అని భయపడుతూనే ఉన్నా మొన్న అర్ధరాత్రి 1 గంటకి అమ్మవారి దగ్గర కూర్చొని నా పరిస్థితి ఏంటమ్మా ఇలా అయిపోయింది ఏం అర్థం కావట్లేదు అన్ని పనులు ముందుకు వస్తున్నాయి ఎక్కడ పని అక్కడ ఆగిపోతున్నాయి గురుగారు మీకు ఎందుకని మీరు మొదలు పెట్టండి మేము చూస్తా ఉన్న ప్రతి వ్యక్తి చేతులు ఎత్తేశారండి అరుణాచలం వెళ్ళటానికి ముందు జరిగింది అంతా చేతులు ఎత్తేశారు నా దగ్గర రూపాయి కూడా లేదమ్మా నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అంటే సంకల్పం చేశావు కదా నేను చూసుకుంటా మొత్తం అన్నారు విచిత్రంగా ఎవరో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడికి వచ్చి మొన్న యాగశాల ఇట్లా మొత్తం అంతా ఏర్పాటు చేసినట్టు చూసి ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకుంటూ వచ్చా యాగశాల ఖర్చు నాది ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు యాగశాల మొత్తం అంతా కూడా శాశ్వతంగా ఉండేటట్టుగా ఎంత అయితే అంత నేను ఏం చేస్తాను మొదలు పెట్టించాను ఆయన పని దగ్గరుండి ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను చెప్పి అంటే మనం చేసేటువంటి దాంట్లో స్వార్థం లేకుండా ఉంటుంది ఆయన చెప్పారు అక్కడ ఇన్ని ఆటంకాలు వచ్చినాయి నాకు అనిపిస్తూనే ఉంది నిరాటంకంగా నువ్వు ముందుకు సాగుతావు అని అంటే ఎలా సాగుతానో అనుకున్నా ఇది అర్థమైందమ్మా చాలా అంటే చాలా ఎలా ఉందంటే విపరీతమైన ఎండ తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఏదైనా ఒక మంచు పర్వతానికి కానీ వాటర్ ఫాల్స్ కానీ దగ్గరికి వెళ్తే ఆ ఒక్క చిందులు మన మీద పడుతూ ఉంటే ఎంతటి ప్రశాంతత శరీరంలో చెమ్మయ్య ప్రాణం లేచి వస్తుందో అలా నాకు నిన్నటి నుంచి లోపల నుంచి వస్తుందమ్మా అద్భుతం అండి కనపడుతుంది అది చాలా చక్కటి విషయాన్ని మాతో పాటు పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి నమస్తే